హైదరాబాద్ ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో సీఎం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఏర్పడినా స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్ వరకు విపత్తు నిర్వహణ వ్యవస్థలను విస్తరించాలని చెప్పారు. సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. 17న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సీఎం చంద్రబాబు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పరిణామాలను పరిశీలించి పురోగతిని సమీక్షించనున్నారు. చంద్రబాబు పోలవరం వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మొదటి సమావేశం నిర్వహించారు. వారి విధులు విజయాలను లోతుగా పరిశోధించిన కేంద్ర మంత్రి మైలురాళ్లను చేరుకున్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపారు. మరిన్ని కొత్త రికార్డులు, ప్రమాణాలను నెలకొల్పడానికి ప్రతి ఒక్కరూ మరింతగా పనిచేయాలని సూచించారు. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలు జనసేన మూల సిద్ధాంతాలకు తన మనసుకు దగ్గరగా ఉన్నాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కీలక శాఖలు కేటాయించినందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవ చేసే భాగ్యం దక్కిందన్నారు. తనకు కేటాయించిన శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ఉభయ గోదావరి జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, అమరావతిలో సినీ అభివృద్ధిపై దృష్టి పెడతామని మాటిచ్చారు మంత్రి కందుల దుర్గేష్. గోదావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న పట్టణాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉందన్నారు. రాజమండ్రిలో స్టూడియో నిర్మిస్తామని, ఆంధ్రలో సినిమా పరిశ్రమ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజాధనంతో ఏర్పాటు చేసిన ఫర్నిచర్ ను సొంతానికి వినియోగించుకుంటున్న మాజీ సీఎం జగన్ పై కేసు నమోదు చేయాలన్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం. తాడేపల్లి లోటస్ పాండ్ లో ఇళ్ల మరమ్మతుల కోసం 18 కోట్లను జగన్ ఖర్చు చేశారని, కోడెలపై పెట్టిన కేసే జగన్ మీద పెట్టొచ్చు కదా అని ప్రభుత్వాన్ని కోరారు ఆయన. ప్రయాణికుల కోసం వందే భారత్ ఎక్స్ప్రెస్ స్లీపర్ త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్ల ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను కేంద్రం అందించనుంది. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ అధికార నివాసానికి సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సెక్రటేరియట్ కాంప్లెక్స్ కు సమీపంలో వాడకంలో లేని భవనంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 యంత్రాలతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ అగ్ని ప్రమాదంతో సీఎం నివాసానికి ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో సోవియట్ యూనియన్ కూల్చివేసిన ఓ ప్రయాణికుల విమానం ఏమైపోయిందన్న మిస్టరీ ఎట్టకేలకు వీడింది. 8 దశాబ్దాల తర్వాత ఎస్తోనియా రాజధాని టాలన్ సమీపంలో బాల్టిక్ సముద్రంలోని కేరిన్ అనే చిన్న ద్వీపం వద్ద 70 మీటర్ల లోతులో దీని శకలాలు లభ్యమయ్యాయి. తమ బృందం వీటిని గుర్తించినట్లు టూక్రీ టుడే యోయూ అనే డైవింగ్ సముద్ర భూగర్భ సర్వే సంస్థ వెల్లడించింది. T20 ప్రపంచ కప్ పోటీలలో భారత్, కెనడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలకు గ్రౌండ్ చిత్తడిగా మారింది. అంపైర్లు పలుమార్లు పరిశీలించిన తర్వాత మ్యాచ్ ను రద్దు చేసినట్లు ప్రకటించారు. గ్రూప్ A నుంచి 7 పాయింట్లతో టీమిండియా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.